హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్గా ఏపీ గవర్నమెంట్ చేత ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే, నిరుద్యోగ వృత్తి గురించి అయితే మనకి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో అందులో ఒక హామీనే ఈ నిరుద్యోగ వృత్తి. ఈ నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అలాగే వీటికి దగ్గర కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాల గురించి అయితే మీకు చాలా క్లారిటీగా క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి కొంచెం ఓపికతోటైతే ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ నెరవేర్చే పనిలో ఇప్పటికే అన్ని ప్రక్రియల్లో పనులు అయితే పూర్తిగా జరిగిపోయి ఇక్కడ మాత్రం ఒక పెద్ద కండిషన్ అయితే పెట్టబోతుందన్నమాట. ఈ నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు స్టార్టింగ్లో అనే దాని గురించి చాలా చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వబోతున్నారు, డిప్లొమా చేసిన వాళ్ళకి ఇస్తారా, లేదంటే డిగ్రీ పూర్తయి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఆ పైన బీటెక్ కానీ లేదంటే పీజీ కోర్సులు ఏమైనా చేసిన వాళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుందా. ఒకవేళ వీళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తే వీళ్ళ కండిషన్స్ ఏంటి, ఇలా ఆల్రెడీ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు చేస్తున్నారా. గవర్నమెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ పథకం రాదు, కానీ ఇక్కడ ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు వీళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు అనే విషయాల గురించి కూడా మనకైతే పూర్తిగా క్లారిటీ అయితే మనకు వచ్చేసిందన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ నిరుద్యోగ వృత్తి పథకం అనేది అమలు చేయబడదు. కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మనకి దేవాదాయ శాఖ నుంచి అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది. అలాగే మనకి ఏపీ క్యాబినెట్ నుంచి కూడా మనకైతే ఈ కీలక ప్రకటన చేయడం జరిగింది. 3000 నిరుద్యోగ వృత్తి అనేది మొదట్లో, అంటే మొదటగా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే వేదం చదివిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఈ వేదం అంటే వేద పండితులుగా ఈ వేదాన్ని పూర్తి చేసి ఖాళీగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే ఈ 3000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. ఇదే అంశాన్ని అయితే గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఈ శాఖ నుంచి కూడా మనకైతే ఈ అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే వేదం అనేది పూర్తి చేసి ఖాళీగా ఉంటారో, ఎటువంటి జాబు లేకుండా ఉంటారో వాళ్ళకైతే వెంటనే చాలా త్వరగా ఈ మంత్ నుంచే మనకైతే ఈ నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ అయితే ఇప్పటికే మొదలైపోయింది. ఇక్కడ ఏ విధంగా అంటే ప్రతి జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది, అదే హెడ్ క్వార్టర్లో దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక మెయిన్ కార్యాలయం ఏదైతే ఉంటుందో అక్కడికైతే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ వేద విద్యని పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తగ్గట్టుగా ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని, వాళ్ళు ఏదైతే వేదం పూర్తి చేశారో ఆ సర్టిఫికేట్ తీసుకొని, అలాగే వాళ్ళ వ్యక్తిగత ఐడెంటిఫై కార్డ్స్ అన్నమాట, అంటే ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళి ఈ దేవాదాయ శాఖలో అయితే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క జిల్లాకి ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక కార్యాలయం అయితే ఉంటుంది. ఈ కార్యాలయంకి అయితే ఈ నెల 26వ తేదీ లోపు మాత్రమే, మనం అయితే వెళ్ళేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మనకైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా మొదలైపోయింది, పూర్తి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని జిల్లాల్లో ఈ శాఖల్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకైతే దగ్గరలో ఒకవేళ మీకు ఈ కార్యాలయం ఎక్కడ ఉంటుంది అనేది మీకు తెలియకపోతే మీరైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి. మనకైతే ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అటువంటి ప్రతి జిల్లాకి ఒక్కొక్క కార్యాలయం అయితే మనకు ఉంటుంది. కాబట్టి మనం అయితే అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు మాత్రం మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనం వేదంతో పాటు మనం వ్యక్తిగత సర్టిఫికేట్స్ అనమాట, అంటే మనం ఒకవేళ ఇంటర్ చేసి ఉండొచ్చు, డిగ్రీ చేసి ఉండొచ్చు, అవి కూడా మనం తీసుకెళ్తే మంచిది. అలాగే వ్యక్తిగతంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి తీసుకెళ్లిన వాళ్ళకి మాత్రమే ఈ వేదం సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే మనకైతే ఈ 3000 రూపాయలు అనేది నెక్స్ట్ అంటే నవంబర్ నుంచే మనకైతే అకౌంట్లో పడే అవకాశం కూడా లేకుండా పోలేదు. చాలా త్వరగానే మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఇక్కడ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే మనం ఎటువంటి వర్క్ చేయడం లేదు, మనం ఎటువంటి వర్క్ చేయకుండానే ఈ వేదం చదువుకొని మేము ఖాళీగా ఉన్నాము అనే పత్రాన్ని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన వ్యక్తిగతంగా ఒక అర్జీని రాసి వాళ్ళకైతే సమర్పించాల్సి ఉంటుంది. అందులో మనకి ముఖ్యమైన కండిషన్స్ ఉంటాయన్నమాట. మనం ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తూ కూడా చేయడం లేదు అనైతే మనం
ధృవీకరణ పత్రాన్ని అయితే వాళ్ళకి ఇచ్చామంటే మాత్రం ఇన్ ఫ్యూచర్లో వాళ్ళైతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో మాత్రం మీరు ఇచ్చిన ఈ ధృవపత్రం అనేది తప్పుగా ఉంది అని కనుక వాళ్ళు కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే జాబ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ నిరుద్యోగ వృత్తి అనే పథకానికి అర్హులు కాదు, కాబట్టి మీరు అప్లై చేసుకోవద్దు. ఎవరైతే జెన్యున్గా ఎటువంటి జాబ్ లేకుండా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా చెప్పవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి, మీ ఇంటర్ సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే వేదం చదివినట్టుగా ఆ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ తీసుకొని దగ్గరలోనే దేవాదాయ శాఖ కార్యాలయానికి అయితే వెళ్ళి ఈ నెల 26వ తేదీ లోపు మాత్రమే అప్లై చేసుకోండి. మీకు టైం అయితే చాలా తక్కువ టైం ఉందని చెప్పొచ్చు, అంటే మనకి ఇంకా చూసుకున్నట్లయితే గట్టిగా ఒక 18 రోజులు టైం అయితే మనకి ఇంకా ఉంది, కాబట్టి కొంచెం ఎక్కువ టైం అని చెప్పొచ్చు. కొంతమందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా చాలామందికి దగ్గరికి చేరలేదు, అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మిగిలిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా గ్యాదర్ చేసుకొని మీరు దగ్గరలోని ఈ దేవాదాయ శాఖ యొక్క కార్యాలయానికి అయితే మీరు వెళ్ళేసి ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి. వెంటనే మీకు నవంబర్ నుంచి కానీ డిసెంబర్ నుంచి కానీ ఆల్మోస్ట్ మీ అకౌంట్కి అయితే ఈ 3000 రూపాయలు అనేది పడటం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే అప్లై అవుతాయన్నమాట. మనకి ఏ విధంగా అయితే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైనా పథకానికి అర్హత సాధించాలంటే కొన్ని కొన్ని కండిషన్స్ ఏవైతే పెట్టారో, అంటే మనకి ల్యాండ్ ఏదైతే ఒక టౌన్లో ఒక అర్బన్ ఏరియాలో ల్యాండ్ మనకి ఇళ్ళు వచ్చేసి మనకి 1000 చదరపు అడుగులు మనకి దాటకూడదు, అలాగే మనకి పొలం వచ్చేసి 10 ఎకరాలు దాటకూడదు, అలాగే ఇప్పుడు పొలాన్ని 10 ఎకరాల నుంచి 7 ఎకరాలకు మాత్రమే మార్చడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, మరి కరెంటు బిల్లు, ఇలాంటి చిన్న చిన్న ఎటువంటి అర్హతలు అయితే ఇవన్నీ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రం మనమైతే ఈ పథకానికి అర్హులుగా కూడా చెప్పవచ్చు. అలాగే ఎటువంటి జాబ్ చేయకూడదు, మనకి మన పేరు మీద కనుక పిఎఫ్ అనేది రన్ అవుతూ ఉంటే మాత్రం ఈ పథకానికి మనమైతే ఇనెలిజిబుల్గా చెప్పవచ్చు. ఇవన్నీ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనమైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పథకానికి అప్లై చేసుకున్నటువంటి ఒక్క మంత్లోనే అంటే ఒక నెలలోనే మనకైతే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరికైనా కూడా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, అయితే మీరు డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ పెట్టడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.